హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అలాగే సంప్రదాయాలకు పట్టుకొమ్మ మన హిందూ ధర్మం. ఎన్నో ఆచారాలు, మరెన్నో సంప్రదాయాలు, రోజుకో విశిష్టత, తిరుకో ప్రాధాన్యత, వాటిని అనుసరిస్తూ నిత్యం మనం చేసే ఆరాధనలు, వ్రతాలు, నోములు, పూజలు, దైవ దర్శనాలు, వాటి ఆచరణలో మనకు ఎదురయ్యే అనేక అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసే కార్యక్రమం మన సంప్రదాయం. మరి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు. మరి గురువుగారితో మాట్లాడదాం. మరి మీరు కూడా గురువుగారితో మాట్లాడాలి అనుకునేవారు లైవ్లో కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేసి మీరు గురువుగారితో సంప్రదాయం కార్యక్రమంలో మాట్లాడవచ్చు. నమస్కారం గురువుగారు. గురుగారు, ముందుగా మనకి మహాశివరాత్రి చాలా దగ్గరలో ఉంది కదండి. మహాశివరాత్రి రోజున చాలా మంది జాగరణ చేస్తూ ఉంటారు, ఏ విధంగా చేయాలి గురుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరం ఓం శ్రీ మాత్రే నమః. మహాశివరాత్రి మాస శివరాత్రుల్లో మనకి ప్రతి నెల కూడా మాస శివరాత్రి వస్తుంది. మాస శివరాత్రి కంటే గొప్పది మహాశివరాత్రి అంటారు. అంటే శివుడు యొక్క పరమేశ్వరుడు లింగోద్భవ కాలంలో మనం పూజలు నిర్వహిస్తాము. మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా మనం పర్వదినం ఉపవాసం చేసుకున్న పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతోటి మనం కొలుస్తూ ఉంటాం. కొలిచి ఆ ఆదిదేవుడైన పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం మనకు ఉండాలని మనం ఆ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా లింగోద్భవ కాలంలో కూడా జాగరణ చేసి ఉపవాసాలు చేసి శ్రద్ధగా పరమేశ్వరుణ్ణి కొలిస్తే మరి సకల ఐశ్వర్యాలు, సకల సంపదలు కూడా కలుగుతాయని శాస్త్రం చెప్పింది. ముందు ముఖ్యంగా మాఘమాసంలో ప్రత్యేకంగా మల్లెపూలతోటి పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తే, మల్లెపూలతోటి అభిషేకం చేస్తే మరి సిరి సంపదలన్నీ కూడా కలుగుతాయని మరి స్కాంధ పురాణం చెబుతుంది. అలానే పరమేశ్వరుణ్ణి మరి ఉపవాస దీక్షతోటి చక్కగా భగవంతుని యొక్క నామస్మరణతోటి ఓం నమశివాయ పంచాక్షరి జపంతోటి భక్తి శ్రద్ధలతోటి పరమేశ్వరుని ఆరాధన చేస్తే తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుందని, అలానే ఆరోగ్యం కలుగుతుందని, మరి వివాహాలు మరి అన్నీ కూడా సకల సిరి సంపదలన్నీ కూడా కలుగుతాయని శాస్త్రంలో చెప్పబడి, అందువల్ల ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున మనం ఎంతైతే పూజ చేస్తామో దానికి కొన్ని కోట్ల రొట్లు ఫలితం వస్తుందని శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున ప్రత్యేకంగా ఉపవాసంతో జాగరణ చేసుకుని చక్కగా మరి పరమేశ్వరుని ఆరాధన చేయటం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందని పురాణాలు కానీ వేదాలు కానీ చెప్పబడ్డాయమ్మ. అలాగే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ఒక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దేవారం నుంచి అండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. అది ఏంటంటే నిత్య దీపారాధన చేసినప్పుడు రోజు తలస్నానం చేయాలా చేయక్కర్లేదా? నిత్య దీపారాధన చేసినప్పుడు ప్రతిరోజు కూడా స్థలస్నానం చేయాలా అక్కర్లేదంటే అమ్మా, మీరు ఒక వారం రోజుల పాటు ఒక వారం మాత్రమే మీరు పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా స్థలస్నానం చేయటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్లు చెప్పారు ఆల్రెడీ. అందువల్ల ఏమిటంటే ప్రతిరోజు చేయటం కాదు, కానీ ఒకరోజు మీరు స్పెసిఫిక్గా ఒక శుక్రవారం, సహజంగా ఆడవాళ్ళు శుక్రవారం దీపారాధన అనేది ప్రాముఖ్యత చూపిస్తారు కాబట్టి మీరు శుక్రవారం తలస్నానాన్ని చేయండి అమ్మా. అంటే మామూలుగా రోజు చేసేటువంటి దీపారాధన, రోజు దీపారాధన చేసుకోవచ్చు అమ్మా, తల మీద సంబంధం లేదు, దీపారాధన చేసుకోవచ్చు. అదే గురువు గారు, కొంచెం మా అబ్బాయికి సంబంధాలు కుదరట్లేదు, ఏమన్నా చేస్తే? అలా కాదమ్మా, సంబంధాలు కుదరట్లేదంటే జాతక పరంగా శుక్రదోషం అనేది ఉండి శుక్రుడు 6, 8, 12 స్థానాల్లో శుక్రదోషం కానీ కుజదోషం కానీ, శుక్రుడు రవితో కలవటం కానీ శనితో కలవటం కానీ, శుక్రుడు కుజుడితో కలవటం కానీ కలిస్తే సప్తమాధిపతి అనుకూలంగా లేకపోతే, రెండో భావాధిపతి, సప్తమాధిపతి, అష్టమాధిపతి, ద్వాదశ భావాధిపతులు బాగలేకపోతే సంబంధాలు అనేవి కుదరమ్మా, దగ్గరికి వచ్చినట్టు వచ్చిపోయే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. దాన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకెళ్ళండి అమ్మా. అలాగే గురుగారు, ఇంట్లో చాలా మంది పెద్దలు కానీ అలాగే యువకులు కానీ శ్రీరామకోటి రాస్తూ ఉంటారు కదా గురుగారు, ఆ శ్రీరామకోటి రాసే విధానాన్ని క్లుప్తంగా తెలియజేస్తారండి. శ్రీరామకోటి అనేది ఏమిటంటే ఒక భగవంతుడి యొక్క నామస్మరణ రాస్తూ ఉండాలి అని శాస్త్రంలో చెప్పండి. దీనికి కారణం ఏంటంటే సహజంగా తల్లిదండ్రులు చనిపోతే మాతృయజ్ఞం, పితృయజ్ఞం అంటారు. అలానే దేవయజ్ఞాలని మనకు 5 యజ్ఞాలు ఉన్నాయి, మాతృయజ్ఞమని, పితృయజ్ఞమని, దేవయజ్ఞమని, మనుష్యయజ్ఞమని, భూతయజ్ఞాలనే ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు యొక్క యజ్ఞం చేయటం అంటే ఏంటంటే యజ్ఞయాగాది కృతులు చేయటం కానీ,
లేకపోతే వాళ్ళ యొక్క నామస్మరణ తోటి జపం చేయటం గాని లేకపోతే వాళ్ళ యొక్క నామస్మరణ తోటి శ్రీరామ అని రామకోటి రాయటం గాని జరుగుతూ ఉంటుంది. అలాగా ఎప్పుడైతే ఇలా శ్రీరామ శ్రీరామ అని రామకోటి అనేది కొన్ని కొన్ని వేల సార్లు రాయొచ్చు, అంటే దానికి పరిమితం లేదు, ఎప్పుడు కూడా పరిమితి అనేది లేదు. ఆ పరిమితి లేకపోవటం వల్ల ఎంతైనా కూడా మనం రాయొచ్చు. ఎందుకంటే ఎంత రాస్తే అంత మంచిది, భగవంతుడి యొక్క నామస్మరణ జరుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఎప్పుడు కూడా మనం చాలామంది పాతకాలంలో ఏంటంటే ఋషులందరూ కూడా ఓం నమ శివ నమ పంచాక్షరి చేసుకునేవాళ్ళు. అలానే రాముల వారి జపం చేయాలంటే కూడా మనం చేత్తో కూడా రాముల వారి జపం చేసుకోవచ్చు. కానీ ఏంటంటే రాయటం వల్ల ఏమిటి అని అంటే రాయటం వల్ల ఒక విధమైన ఫలితము, అలానే మనం నామస్మరణ చేయటం వల్ల ఒక రకమైన ఫలితం అనేది ఉండదు. ఏదైనా ఫలితం అనేది ఒకటే. కానీ రాయటం వల్ల ఏంటంటే అది జ్ఞాపకంలో మెమరీ పవర్లో ఎక్కువగా ఉంటుందని చెప్పబడింది. అందువల్ల ఏంటంటే మనం రామకోటి అని రాస్తూ ఉంటుంటాం, ఎందుకంటే ఒక మైండ్లో ఒక ప్రింట్ లాగా దిగిపోతుందని ఆలోచనతో చెప్పబడింది అమ్మా. అవును గురుగారు. అలాగా మరో కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మహాలక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం. నమస్కారం, చెప్పండి అమ్మా. గురువు గారు, రావి చెట్టు వేప చెట్టు కల్లోకి వస్తే దాని అర్థం ఏంటి సార్? రావి చెట్టు వేప చెట్టు కల్లోకి వస్తే ఏంటంటే మామూలు సహజంగా ఏంటంటే రావి చెట్టు అశ్వత్థనారాయణ వృక్షం అని అంటాం, అంటే లక్ష్మీ అశ్వత్థనారాయణ వృక్షాలు అంటారు, అంటే మహాలక్ష్మి విష్ణుమూర్తి యొక్క ప్రతీక అని చెప్పబడింది. అందువల్ల అవి ఎప్పుడు కూడా స్వప్న శాస్త్రంలోకి మనం వెళ్తే స్వప్న శాస్త్రంలో చెడు ఫలితాలు అనేవి రాకూడదు, కానీ దేవ భగవంతుడు కనపడచ్చు. అందువల్ల రావి చెట్టు అనేది కనపడటం అనేది మంచిది, అలాగే వేప చెట్టు కూడా అమ్మవారి సంబంధించిన స్వరూపం కాబట్టి కనపడితే కూడా మంచిది అని అర్థం. అంటే ఫలితం అనేది ఎలా ఉంటుంది అని అంటే మంచి శుభాలు చేకూరుతాయి, అంటే వివాహాలు అవుతాయని శాస్త్రంలో చెప్పబడింది. సంతానం కలుగుతుందని, ధనం కలుగుతుందని, సుఫలితాలు ఏదైనా సరే జరగచ్చని స్వప్న శాస్త్రంలో చెప్పబడిందమ్మా. గురుగారు మరో కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సత్యసజ్జి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి. ప్రతిరోజు చూస్తూ ఉంటారండి సంప్రదాయం? సంప్రదాయం చూస్తూ ఉంటానండి. అంటే గురుగారిని ఓ మా విషయం అడుగుదామని. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి అమ్మా. నమస్తే అండి గురువు గారిని. నమస్కారం. నమస్కారం అమ్మా, చెప్పండి. అదే లక్ష్మీ గణపతి విగ్రహాలు ఉన్నాయండి చిన్నవి. ఓకే. డైలీ చేస్తున్నామండి. అయితే మామూలుగాను అగరపల్లలు తీసి దండం పెట్టుకోవచ్చు కదండి, డైలీ నైవేద్యం పంచదార పెట్టి చేసుకుంటున్నాం. ఏదైనా సరే అమ్మా, భగవంతుడికి ఏదైనా మన శక్తి కొలది నైవేద్యం పెట్టచ్చు. లక్ష్మీ గణపతి విగ్రహాలు అన్నారు, డైలీ మీరు పంచదారని నివేదన చేయొచ్చు, అలానే పాలు నివేదన చేయొచ్చు, పాలు అన్నం కూడా నివేదన చేయొచ్చు, కనీసం బెల్లం ముక్క అయినా నివేదన చేయొచ్చు, చేసుకోవచ్చు అమ్మా, తప్పు లేదు. అలాగే గురువు గారు, ఇంట్లో విగ్రహాలు పెద్దవి పెట్టడం మంచిదే అంటారా గురువు గారు? దీనికి ఏమిటంటే వైఖానసాగ శాస్త్రం, పాంచారతము, శాక్తేయ శైవాగమ శాస్త్రాలు అని మనకు ఆగమ శాస్త్రాలు చాలా ఉన్నాయి. అంటే గృహవాస్తుకు సంబంధించిన శాస్త్రం వేరు, దేవాలయానికి సంబంధించిన వాస్తు శాస్త్రాన్ని ఆగమ శాస్త్రం వాస్తు అంటారు. అందువల్ల ఏంటంటే బొటనవేలు మంత్రం మాత్రమే ప్రమాణంలో ఉన్నవి ఇంట్లో పెట్టాలి, దానిపైన ఉన్నవన్నీ కూడా విగ్రహాలన్నీ కూడా దేవాలయంలో పెట్టడం అనే శాస్త్రం చెప్పబడింది. ఎందుకంటే అంత పెద్ద విగ్రహాలకు ఏంటంటే ప్రాణప్రతిష్ఠ చేసి దేవాలయంలో మాత్రమే ఉంచాలి, అవి రాతి విగ్రహాలు. ఆ రాతి విగ్రహాలను అలా ఉంచితేనే దానికి ప్రతిష్ఠ చేసి దాని కింద యంత్రం అనేది పెడతారు. శివాలయం ప్రతిష్ట ఉందనుకోండి, దాని కింద శివయంత్రం పెడతారు. శివయంత్రం పెట్టిన దాని యొక్క ఆ యంత్రం పైన శివలింగం పెట్టి ప్రతిష్ట చేస్తారు. దానికి లింగతో భద్రం ఉండాలని, సర్వతో భద్రం ఉండాలని అలా యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవుడికి యొక్క దేవునికి ప్రతిష్టని చేస్తారు. అంటే ఆ విగ్రహానికి జీవం పోస్తారని అర్థం ప్రతిష్టలో. అందువల్ల అలాంటి విగ్రహాలన్నీ కూడా గుళ్ళల్లోనే ఉండాలి, చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా మనం ఇంట్లో ఉండడం అనేది సాంప్రదాయం, శాస్త్రం కూడా అలానే చెప్పబడింది. అలాగే గురువు గారు మరో కాలర్ ఎదురు చూస్తున్నారండి. హలో. 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 హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు శైలజ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. గురుగారు నాకు ఒక మూడు సందేహాలు ఉన్నాయండి. చెప్పండి. ఒకటి వచ్చేసి ఇప్పుడు పొద్దున పూట నేను ఇంట్లో దేవుడి గదిలో దీపారాధన చేయకుండా బయట తులసమ్మ దగ్గర చేసుకోవచ్చా లేదా అని ఒకటి. రెండోది అంటే ఇంట్లో ఒకటే కదండి మాది, పిల్లలు ఎవరు అందుకని బయట దీపారాధన చేసుకోవాలని.
దేవుడి గది లేదన్నారు. దేవుడి గది అనేది ఎప్పుడూ కూడా ఉండాలి. చిన్న రూమ్ అయినా సరే ఒక లేని పక్షంలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి. ఎందుకంటే దేవుడి గది అనేది ఖచ్చితంగా ఉండాలి, దీపారాధన ఉండాలి. దీపారాధన లేని ఇల్లు దయ్యాలు దూరిన ఇల్లు అని అంటారు. అలాగా దీపం అనేది ఏంటంటే జ్ఞానజ్యోతి వెలిగించేది, పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందువల్ల ఖచ్చితంగా ఏదో ఒక మూలలో మీరు ఒకవేళ దేవుడు పటం పెట్టకపోయినా దేవుడి పటం గోడకు తగిలిచ్చైనా సరే కింద ఒక షెల్ఫ్ లాగన్నా తయారు చేసుకుని పైన దీపం అనేది వెలిగించడం అనేది చేయండి, ప్రయత్నం చేయండి. అలానే తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేయొచ్చు, తప్పు ఏం లేదు. అలానే రెండో కశ్చన మీరు అడిగారు, ఏదో అడిగారమ్మా, రామకోటి కూడా రాయటం వల్ల నిష్టగా మేడం గారు క్వశ్చన్ అడిగారు అంటే మాంసాహారం తర్వాత అలా చేయకూడదమ్మా, దీపారాధన అలా చేయకూడదు. ఎందుకంటే ఏదన్నా సరే అలాంటి పదార్థాలు తిన్నప్పుడు ఆ రోజున అంతా కూడా నిషిద్ధంగా ఉండాలి. అందువల్ల ఆ రోజు మీరు సాయంత్రం కూడా దీపారాధన చేయకూడదమ్మా. గురుగారు మరొక కాలర్ కూడా ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, మరి మీ సందేహం ఏంటో గురుగారితో మాట్లాడండి. నమస్కారం అమ్మా. ఇప్పుడు మగపిల్లలకి పెళ్లి చేసినప్పుడు ఒడిగంటి బియ్యం తీసుకొస్తారు కదా పాపళ్ళు, ఆ ఒడిగంటి బియ్యం మామూలుగా ఆడపిల్లలకు వండి పెట్టాలంటారు. అలా వండి పెట్టే వెళ్ళిపోతున్నప్పుడు ఆ బియ్యాన్ని ఏం చేయాలండి? ఒడికట్టు బియ్యం అమ్మా. ఒడిగంటి బియ్యం, ఒడిగంటి బియ్యం, ఒడిగంటి బియ్యం అంటే మీది ఏ ప్రాంతం అమ్మా? రైట్ రైట్ రైట్. ఓకే, ఇప్పుడు అమ్మాయి వాళ్ళకి వండి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుందమ్మా. అది ఎందుకంటే ఏదైతే ఒడికంటి బియ్యం అనేది ఒకటి ఉందో మీరు కట్టారు ఆ మూట అనేది, తర్వాత ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వండుకునే తినే అవకాశం అనేది ఉంటుందమ్మా. అలా చేయాలి కూడా. మరొక కాలర్ ఉన్నారు గురువు గారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. హలో, నమస్కారం గురు. నమస్కారం, చెప్పండి అమ్మా. ఏం లేదు గురుగారు, మా ఇంట్లో లక్ష్మీ విగ్రహం ఉన్నది. అంటే నేను వారానికి 3 రోజులు పూజ చేస్తా, చేసినప్పుడు దీపం పెడతా, నైవేద్యం పెడతా, మా మిగతా రోజులలో నేను చేయలేకపోతున్నా గురుగారు, ఏమన్నా దోషం ఉంటుందా? చెయ్యండి అమ్మా, దోషం అనేది ఏమి ఉండదు. కానీ మీరు వీలైనంత వరకు మీ శక్తిని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి పూజ అనేది భగవంతుడు చేయటం అనేది మంచిది. ఆరోగ్యము సహకరించలేకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు, భగవంతుడు కూడా ఏం అనుకోడు. అలాగా మీరు చేసినంత వరకు చేయండి అమ్మా, దాని తప్పేమి లేదు. అలాగే గురువు గారు, ఇప్పుడు కార్తీక నోములు జరుగుతాయి కదా గురువు గారు, పరమేశ్వరునికి తోరాలు అనేది తరతరాల నుంచి వస్తాయి కదా గురువు గారు, అవి ఏమైనా తెలియకుండా పడేసుకుంటే ఏమైనా కష్టాలు ఉంటాయా గురువు గారు? ఎప్పుడు కూడా తెలియకుండా చేసేది ఎప్పుడు కూడా కష్టాలను తెచ్చిపెట్టదు. మనం తెలిసి మటుకు ఎప్పుడు చేయకూడదు. ఏంటంటే కార్తీక మాసంలో కానీ ఏమో కొన్ని కొన్ని నోములు వస్తాయి మన కేదారేశ్వర నోములు అని, ఆ నోములకి చేతికున్న మెడలో వేసుకున్న దండలు ఉంటాయి, చేతికున్న కంకణాలు కూడా ఉంటాయి, తోరాలు కూడా ఉంటాయి. అవి ఏంటంటే తెలియకుండా అంతే, చాలామందికి కూడా ఇప్పుడు తెలుసు విధానాలు అంటే కూడా ట్రెడిషన్ మారిపోయింది కాబట్టి వాళ్ళు పారేసే స్థితిలో లేదు. చివరి 3 రోజుల తర్వాత అయిపోయిన తర్వాత ఒక చెట్టులో వేయటం అనేది శాస్త్రం, లేకపోతే నదిలో అలా వేయటం అనేది జరుగుతుంటుందమ్మా. ఓకే గురు గారు, మరొక కాలర్తో మాట్లాడతామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే, నా పేరు మల్లేశ్వరి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్లపాడు. గురు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురు గారు, నాకు తరచుగా కళ్ళలో కోతి బల్లి తరచుగా అవే కళ్ళలోకి వస్తున్నాయండి. కోతి బల్లి, ఓకే. దాని వల్ల ఏమన్నా దోషం ఉంటుందా అంటారా, తెలుసుకోవాలండి. ఏంటి, ఎప్పుడెప్పుడు వస్తుంటమ్మా? అంటే ప్రతిరోజు వస్తుంటుందా మీకు? ప్రతిరోజు అంటే తరచుగా 2 రోజులకు ఒకసారి, ఇట్లాగా 4 రోజులకి అట్లా తరచుగా కళలు ఎక్కువగా అవే కనిపిస్తుంది. ఎక్కడుంటారు మీరు? నల్లపాడండి మాది. ఎక్కడ నల్లపాడ అంటే గుంటూరు దగ్గర నల్లపాడ అయింది? గుంటూరు దగ్గర నల్లపాడ. ఓకే, వినండి అమ్మా. ఇప్పుడు కోతి అనేది ఆంజనేయ స్వామి యొక్క స్వరూపం, అంటే భగవత్ స్వరూపం అని అర్థం వాస్తవంగా. అయితే ఇక్కడ ఈ బల్లి కానీ కోతి కానీ ఒక భగవత్ స్వరూపాలే, ఇందులో తప్పేమీ లేదు, దానిలో చెడు జరిగేది ఏమీ లేదు వాస్తవంగా. అయితే ఏంటంటే శాస్త్రంలో, స్వప్న శాస్త్రంలో ఏదైనా సరే జంతువులు కనపడితే మంచిదే అన్నారు. ఆ జంతువుల్లో కోతి కానీ బల్లి కానీ ఆవు కానీ అలా సర్పం కానీ కనపడితే మంచిదే స్వప్న శాస్త్రం ప్రకారంగా.
చెడు అనేది కనపడకూడదే గాని ఇవన్నీ కూడా కనపడటం మంచిదే దీనివల్ల మీకు జరిగేది ఏమీ లేదు మీకు ఏం ఆందోళన పడాల్సిన అవసరమూ లేదమ్మా మరొక కాలర్ నగరుగారు హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు జయశ్రీ అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి మాట్లాడండి గురుగారితో గురుగారు నమస్తే అండి ఆ నమస్కారం అమ్మా చెప్పండి అమ్మా మా ఇల్లు తూర్పు వైపుగా ఉంటుందండి తూర్పు కోట ఎటు వైపు పడితే బాగుంటుందంటారు ఏదమ్మా తూర్పు వైపు ముఖద్వారం తూర్పు వైపు ఉంటుందండి ఆ ముఖద్వారం తూర్పు వైపు ఉంది మీ ఇంటి వెనకాల స్థలం ఉంది ఏమన్నా ఆ ఖాళీగా ఉందండి ఆ నేను చెప్తాను వినండి అమ్మా వాస్తు శాస్త్రం ప్రకారంగా పురాతన విశ్వకర్మ వాస్తు శాస్త్రం మయవాస్తు ప్రకారంగా అపరాజిత పృచ్ఛ సమరాంగణ సూత్రధార గ్రంథాల ప్రకారంగా ఎప్పుడూ కూడా మనకు పాత రోజుల్లో ముఖద్వారానికి వెనక వైపు అంటే పెరటి వైపు వెనక వైపు తులసి చెట్టు పెట్టుకొని ఆ తులసి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయడం అనేది సాంప్రదాయం వాస్తవంగా శాస్త్రం ప్రకారంగా అయితే ఆ తులసి చెట్టు వెనక వైపు ఉండగా దీపం పెట్టేసుకుని ఒక ఆ తులసి సంబంధించిన ఒక గట్టు లాంటి తయారు చేసుకొని దానిలో తులసి చెట్టు పెట్టుకొని కింద దీపం పెట్టుకొని దాని చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయడం అనేది శాస్త్రంలో చెప్పబడింది కాలానుగుణంగా దేశకాలమాన పరిస్థితుల ప్రకారంగా అపార్ట్మెంట్ కల్చర్స్ ఇవన్నీ కూడా రావటం వల్ల కొంత మార్పులు అనేవి జరిగినాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కుదరలేని పక్షంలో కనీసం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ తులసి చెట్టు పెట్టుకోవడం అనేది చాలా మంచిది అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా మరో కాలర్తో మాట్లాడుకుందాం హలో హలో నమస్తే అండి మీ పేరు మాట్లాడండి గురువు గారితో చెప్పమ్మా నమస్కారం శుభం భూయ చెప్పమ్మా కాస్త గట్టిగా గట్టిగా చెప్పండి అమ్మా వినపట్టలేదు ఇంట్లో స్ఫటికలింగం ఉంది గురువు గారు ఇంట్లో స్ఫటికలింగం ఉంది అయితే రోజు అభిషేకం చేస్తుంటాను అయితే గురువు ఉపదేశం చేస్తుంటా ఓం నమః శివాయ అని అనగుడది అని ఓం నమః శివాయ ఓం నమః శివాయ చేసుకుంటారు అయితే అమ్మ ఒక మీకు ఒక విషయం చెబుతున్నాను అండి మీ ఇంట్లో స్ఫటికలింగం ఉందన్నారు స్ఫటికలింగాన్ని ఒక ప్లేట్లో పెట్టి దానిలో నీటి పోసి జలంలో ఎప్పుడు కూడా గంగాధరుడు పరమేశ్వరుడు అనేవాడు జలంలో మాత్రమే ఉండాలి అందువల్ల మీరు ఓం నమః శివాయ జపం అనేది చేసుకోవచ్చు అమ్మా తప్పేమీ లేదు అలాగే గురువు గారు మనం శివాలయంకి వెళ్ళినప్పుడు ప్రదర్శనలు ఏ విధంగా చేసుకోవాలి అలాగే మనం చాలామంది ఉంటారు ఎందుకు గురువు గారు శివాలయంలో ప్రదక్షిణ అనేది ప్రత్యేకంగా ఉంటుంది శాక్తీయ ఆగమ శాస్త్రం ప్రకారంగా శాక్తీయ ఆగమాలు వైకాల సాగములు పాంచారాత్వం అలానే మరి ప్రతి ఆగమ శాస్త్రంలో కూడా రకరకాలుగా చెప్పబడ్డది అందులో శైవాగమ శాస్త్రం ప్రకారంగా శివాలయంలో ప్రదక్షిణాలు మిగతా దేవాలయాల కంటే కూడా విరుద్ధంగా ఉండే అవకాశం అనేది శాస్త్రంలో చెప్పబడ్డది ఎందుకు కారణం ఏమిటంటే పరమేశ్వరుడికి ఎప్పుడూ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపంలో సోమసూత్రం అని అంటారు ఈ సోమసూత్రంలో ఇప్పుడు కూడా నీళ్ళన్నీ కూడా పంచామృతం అంతా కూడా పోస్తే ఆ సోమసూత్రం ద్వారా బయటకు వస్తాయి బయటికి రాగానే ఎప్పుడు కూడా ఆ వచ్చే నీళ్ళను తొక్కకూడదని శాస్త్రం ప్రకారంగా చెప్పబడింది అందువల్ల శివాలయంలో ప్రదక్షిణాలు ఎప్పుడు కూడా బ్రహ్మచారి ఒకలాగా మరి సన్యాసి ఒకలాగా గృహస్థుడు ఒకలాగా చేయాలని శాస్త్రం చెప్పబడింది అందువల్ల ఎప్పుడు కూడా గృహస్థుడు సవ్య అపసవ్యాల్లో చేయమన్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా పరమేశ్వరుడు యొక్క పంచాశయుడు అంటారు పరమేశ్వరుని ఈ పంచాశయుల్లో ఐదు ముఖాలతో ఏర్పడిన వాడు పరమేశ్వరుడు ఈ ఐదు ముఖాల్లో మనకి సాధారణంగా శైవాలయాలన్నీ కూడా తూర్పు ముఖద్వారంలో ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ఒక మనిషి తిరిగేటప్పుడు తూర్పు వైపున అంటే పశ్చిమ వైపు చూస్తూ ఆ శివాలయాన్ని చూస్తూ ఎడమ చేతి వైపు తిరుగుతూ ఉండాలి తిరిగి ఎక్కడ వరకు రావాలి వాయువ్య స్థానం వరకు అంటే సోమసూత్ర కనపడే పర్యంతం వరకు వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం మీదుగా సోమసూత్రం దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళటం అనేది అది సవ్య అపసవ్య ప్రదక్షిణం అంటారు అక్కడ బ్రహ్మచారి అంటే బ్రహ్మచారి ఒకలాగా ఇందాక నేను చెప్పినట్టుగా అలానే బ్రహ్మచారితో పాటు సన్యాసి ఒకలాగా చేయాలని అర్థం ఇక్కడ సన్యాసి సవ్య అపసవ్య ప్రదక్షిణాలతో చేయటం అనేది ఉంటుంది అలానే బ్రహ్మచారి కూడా మరి ఎక్కడైతే సోమసూత్రం చుట్టూ కూడా అక్కడ ఎక్కడైతే నవగ్రహాలు అనేవి ఉంటాయో ఆ ప్రదర్శన చేసుకుంటూ రావాలి ఎందుకంటే సై ఒకళ్ళే ఎప్పుడు కూడా బ్రహ్మచారి ఒకలాగా అలానే సన్యాసి గృహస్థుడు వేరు వేరు విధంగా చేయడం శాస్త్రంలో చెప్పబడ్డదమ్మా అంటే సోమసూత్రం అనేది ఎప్పుడు కూడా దాటకూడదు అని అర్థం అంటే సన్యాసికి ఒక విధంగా చెప్పబడింది ఇక్కడ అలానే బ్రహ్మచారికి ఒక విధంగా చెప్పబడింది
అలా గృహస్థుడికి ఒక రకంగా చెప్పబడింది. ఎందుకంటే గృహస్థుడు సవ్య అపసవ్యాలను తిరగాలి. అలానే మనకి బ్రహ్మచారి పూర్ణ ప్రదర్శనం చేయొచ్చు, కానీ ఆ సన్యాసి వచ్చేటప్పటికల్లా మరి అపసవ్య సవ్య ప్రదర్శనం చేయటం అని సన్యాసి చేయాలమ్మ. అలాగా శైవాగమ శాస్త్రం అలానే చెప్పబడింది. అలాగే నంది చెవిలో కూడా ఏదో చెప్తారు కదా గురుగారు, అలా ఈశ్వరుని చూస్తూ. నంది చెవిలో చెప్పటం అంటే ఏంటంటమ్మా, నంది ఆ తుమ్ముల దగ్గర నుంచి కూడా శృంగాల దగ్గర నుంచి కూడా లోపలికి శివుడిని పరమేశ్వరుని చూడాలని ఒక పురాణ గాథ ఉంది. వాస్తవంగా అయితే ఆ పురాణ గాథ ప్రకారంగా ఏంటంటే, ఆ దానిలోని పరమేశ్వరుని చూస్తేనే మన కంటికి కనపడతాడు, అంటే ఒక తేజోస్వరూపుడైన పరమేశ్వరుడు కనపడతాడని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి అక్కడ ఎందుకు నందీశ్వరుణ్ణి చూడాలి, చూసిన తర్వాతే పరమేశ్వరుని అంటే, మనకి పరమేశ్వరుడు కొన్ని క్షేత్రపాలకులు ఉంటాయి, అంటే ఈ క్షేత్రపాలకులు కాలభైరుడని అలాగే నందీశ్వరుడని, వీళ్ళందరూ కూడా ఏంటంటే ముందు ఉంటారు, ముందు వరుసలో ఉంటారు, అంటే వీళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలని చెప్పబడింది. అందువల్ల ఆ నందికి ఎప్పుడు కూడా మేము వెళుతున్నాను లోపలికి పరమేశ్వరుని దర్శనం చేస్తున్నామనే మాట వినిపించిన తర్వాత లోపలికి వెళ్ళాలని చెప్పబడింది. అలాగా అలాగే గురుగారు చక్కగా తెలియచేశారు. అసలు మరొక కాలర్ ఎదురు చూస్తున్నారు. హలో, నమస్కారం. హలో, మాట్లాడండి గురుగారితో. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. అదే శివరాత్రి ఉపవాసం ఏ విధంగా చేయాలండి, తులసి మధ్యన నిద్రైపోతుందండి అని చెప్పినా సరే మా పరిస్థితి వల్ల ఏమైనా తేడా ఉందంటారా? ఏమవుతుందమ్మా? మొన్న వేసానండి మొక్క, రోజులు కూడా లేదు నిద్ర అయిపోయింది, మళ్ళీ వేసాను. ఏ మొక్క వేశారు మీరు? కృష్ణ తులసి అండి. ఓకే, అది దానికి చాలా మంది కూడా ఈ ప్రశ్న అడుగుతుంటారు, తులసి చెట్టు ఎందుకు వెండిపోతుంది అని. మా ఇంట్లో వెండిపోయింది, మీ ఇంట్లో వెండిపోయింది, రకరకాల ఎండిపోతుంది అని అంటారు. కానీ శాస్త్ర ప్రకారంగా అదేం పెద్ద దోష విషయం, దోషభూషితమైంది కాదు. కానీ ఎందుకంటే దానికి ఏదైనా ఒక చెట్టుకు గాలి వెలుతురు సూర్యరశ్మి అని తగలాలి, తగలకపోతేనే ఎండిపోతుంటుంది. అయితే ఇంకొక క్వశ్చన్ ఉంది ఇందులో ఎండిపోవడానికి కూడా కారణం, ఎందుకంటే ఆడవాళ్ళకి ఏదన్నా ఋతుచక్రమ సైకిల్ డేట్స్ అనే పీరియడ్స్ ఉన్నప్పుడు ఇంట్లో దేశకాలమాన పరిస్థితుల ప్రకారం కలుపుకుంటుంటారు. వాస్తవంగా ఏంటంటే కలుపుకోవడదు, కలుపుకున్న తర్వాత ఏంటంటే తులసి చెట్టును తాగటం జరుగుతూ ఉంటుంది. మన ఇంటికి వచ్చే చుట్టాలు కూడా వాళ్ళు అంటూ ముట్టుతో ఉన్న వాళ్ళు కూడా ఆ చెట్టును తాగటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి అందువల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఎండిపోయే సూచనలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే గురువుగారు, చాలామందికి కళలోకి అనేక కళలు వస్తూ ఉంటాయి కదా, ఐదు తలల పాము కోపంగా కనపడితే ఏమన్నా అవుతుందా గురువుగారు? అపశకునంగా. అపశకునంగా అంటే కొంత కాల సర్పదోషాలు, సర్పదోషాలు ఉంటే ఇలా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏంటంటే నాగదేవత ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపం. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపంలో మనకి ఏదైనా సరే భగవంతుడు కనపడటం అనేది మంచిదే, కానీ ప్రత్యేకంగా ఐదు తలల సర్పాన్ని వల్ల ఏంటంటే మన జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే అలాంటివి కనపడుతుంటాయమ్మా. సర్పదోషం కానీ పంచమస్థానం రాహు ఉన్నా కేతు ఉన్నా శని ఉన్నా కూడా దాని యొక్క డెఫినేషన్ సర్పదోషం అంటారు. అలా రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉంటే దాన్ని కాల సర్పదోషం అంటారు. అలాంటి దోషాలు ఏదైనా ఉంటే ఇలాంటి సందర్భాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. అలాగే గురువు గారు చక్కగా తెలియచేశారు. మరొక కాలర్ ఉన్నారు. హలో, కాల్ కట్ అయిపోయింది గురుగారు. అలాగే రామకోటి రాయడం చాలా మంది చేస్తూ ఉంటారు కదా గురుగారు, అది ఒక వ్రతం లాగా నిష్ఠగా చేయాలా గురుగారు? ఏదైనా సరే భగవంతుణ్ణి మనం చేసేటప్పుడు నిష్ఠగానే చేయాలి. ఎందుకంటే ఏదైనా భగవస్వరూపాన్ని మనం ఏదైనా నామకోటి కానీ రకరకాలుగా మనం రాస్తూ ఉన్నప్పుడు ఏంటంటే నామస్మరణ ఎంత ముఖ్యమో ఇలా రాయటం కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అందులో రాయటం వల్ల ఏంటంటే కొన్ని నియమాలు అంటే ఏమిటంటే, మెయిన్ ముఖ్యంగా కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. రాసేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా పీరియడ్స్ అలాంటివి ఉన్నప్పుడు కూడా ఆడవాళ్ళు దూరంగా ఉండటం, వాళ్ళ మగవాళ్ళే రాస్తున్నారు ఆడవాళ్ళు రాస్తున్నప్పుడు కూడా ఇలాంటి 4 రోజులు 5 రోజులు పట్టింపు చూసుకోవటం, 1-5 రోజులు పట్టింపుగా రాయకపోవటం, అలాంటి ఇలాంటి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. ఆ నియమాలన్నీ కూడా మనం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలా కొంతమంది ఒంటిపోటే భోజనం కూడా చేస్తారు రాసేటప్పుడు కూడా. అలా ఏ విధంగా చేస్తారంటే దీని యొక్క విషయం ఉంది. ఉదయం పూట రాస్తూ ఉంటారు కొంతమంది, 7 గంటలకు 8 గంటలకు 9 గంటలకు. అలాంటప్పుడు ఏం చేయాలంటే సాయంత్రం కూడా రాయాలి అనుకున్న ఉద్దేశం గల వాళ్ళు మధ్యాహ్నం పూట భోజనం చేయకూడదు, రాత్రిపూటే భోజనం చేయాలి, మధ్యాహ్నం పూట అల్పాహారం తీసుకోవాలి. అంటే ఉదయం పూట 1-2 గంటలు రాశారు రామకోటి, సాయంత్రం కూడా రాయాలనుకున్నాడు, అప్పుడు ఏంది భోజనం చేయకూడదు. భోజనం చేయకుండా ఏదో అల్పాహారం తీసుకుని సాయంత్రం పూట రామకోటి అనేది రాయటం శాస్త్రం సమ్మతం. రాత్రిపూట మళ్ళీ భోజనం చేయొచ్చు. అలా కొన్ని నియమాలు అంటే సైకిల్ డేట్స్ నియమాలు కానీ, తర్వాత మిగతా ఏదన్నా ఎవరన్నా చనిపోతే కానీ ఎంబటి దాని యొక్క నియమాలు కూడా కొన్ని పాటించాలి.
అలాంటి నియమాలు పాటిస్తే కూడా మంచిది. అంటే కొంతమందికి దగ్గర చుట్టాలు వాళ్ళు బంధువులు పోతుంటారు వాళ్ళకి, ఒకటిన్న రోజుని కానీ తర్వాత 11 రోజులు కానీ ఇలా ఉంటుంది, 10 రోజులు కానీ. ఆ 10 రోజుల వరకు కూడా ఇలాంటివన్నీ రాయకూడదు. అలా సొంత వాళ్ళైతే 12 రోజుల వరకు ఉంటుంది. అది ఎందుకంటే తిరోధకాలు ధర్మోధకాలు 10వ రోజు ఉంటాయి కాబట్టి. అలా 12 రోజులు సపండీకరణం అయిపోయే వరకు కూడా కొంత నిషిద్ధంగా ఉంటుంది. అందువల్ల దగ్గర సంబంధాలకి దూర సంబంధాలకి దాని యొక్క రేషన్ బట్టి అన్ని రోజులు ఆగాలనేది శాస్త్రంలో చెప్పబడింది. అలాగా అలాగే గురువు గారు మరొక కాలర్ ఉన్నారు. హలో హలో. ఓకే గురు గారు కాల్ కట్ అయిపోయింది. అలాగే ఒక్కో నామాన్ని రాసేటప్పుడు కూడా రామనామాలు ఎన్నిసార్లు రామనామం జపించాలి గురువు గారు? అది మామూలుగా ఏంటంటే 9 సార్లు 11 సార్లు 21 సార్లు 54 108 సార్లు చేయాలమ్మా. ఎందుకంటే రాయటానికి చదవటానికి 2 రకాలు ఉంటుంది. అది ఏంటంటే మనసులో ప్రింట్ అయినట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు పాతకాలం ఋషులు కాన్సన్ట్రేషన్ వేరు, ఇప్పుడు యొక్క కాన్సన్ట్రేషన్ వేరు. ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నాను అనుకోండి, ఆ వ్రత కథ వినేవాళ్ళు ఎవరు లేరు. అక్కడ పురోహితులు చెబుతుంటే ఈ లోపల ఫోన్లో మాట్లాడుకుంటుంటారు. ఫోన్లో మాట్లాడుకోవడం, లేకపోతే అక్కడ ఇది ఉంది, ఈ గూట్లో అది ఉంది, తర్వాత ఇక్కడ పంచదార తీసుకురండి, పంచామృతం తీసుకురండి, ఇవన్నీ చెబుతుంటారు. వాస్తవంగా అయితే అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతిన్నది వీళ్ళకి. ఆ కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నదనే అందువల్ల రాయమంటున్నారు. రాస్తే ఏంటంటే ఇంకా చూపు ఉండదు, దాని మీదే ఉంటుంది చూపు అనేది. అందువల్ల రామనామం రాయండి, మీరు ఎటు కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఇప్పుడు ఓ నమ శివ నమ శివ అనుకుంటుండగానే వాళ్ళకి ఏదో మైండ్లో ఆలోచన వస్తుంది, మా అబ్బాయి జాబ్కి వెళ్ళాడా, లేదా వాడు ఏం చేశాడు, లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళారా, లేదా ఈ నెలలో నేను ఆదాయం రెంట్ కట్టుకోగలుగుతానా, లేదా బ్యాంక్ లోన్స్ నేను తీర్చుకోగలుగుతానా, లేదా ఇప్పుడు నా జపం చేస్తూ కూడా అవి వచ్చేస్తుంటాయి, ఆటోమేటిక్గా జనరేటర్ అవుతూ ఉంటాయి ఈ కాలంలో. పాత రోజులు అలా కాదు, దాని మీదే ఋషులు కాన్సన్ట్రేషన్ ఉండేది, వేరే వ్యాపకాలు లేవు. ఇప్పుడు ఏంటంటే మనీ సంపాదన కానీ, పిల్లల చదువులు కానీ, అబ్రాడ్ కానీ, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్తోనే సగం టెన్షన్ పడిపోతున్నారు. అందువల్ల ఈ బీపీలు షుగర్లు కంటిన్యూ అయిపోతుంటుంటాయి. అలా అందువల్ల ఇప్పుడు రాయమంటున్నారు. పాత రోజుల్లో లేదు అది, రాయటం అనేది ఇప్పుడు రాయటం అనేది. అలాగే గురువు గారు, ఈరోజు మన కార్యక్రమంలో ప్రేక్షకులకు ఉన్నటువంటి సందేహాలన్నిటికీ కూడా చక్కగా సమాధానాలు తెలియజేస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురువు గారు. సర్వే జనా సుఖినో. చూశారు కదండి, ఇది ఇవాల్టి సంప్రదాయం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.